మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు. ఇంతకుముందు క్లాసులో మీరు ఫైల్ మరియు ఎడిట్ మెనూ యొక్క మిగిలిన ఆప్షన్ల గురించి నేర్చుకున్నారు. మీరు ఏ ఫార్ములా గురించి నేర్చుకున్నారో మీకు గుర్తుందా? ఇంతకుముందు క్లాసులో మీరు తారీఖు మరియు సమయానికి సంబంధించిన కొన్ని ఫార్ములాలు డేస్, వీక్ డేస్, వీక్స్ ఇన్ ఇయర్ మొదలైన వాటి గురించి నేర్చుకున్నారు. మనము ఈరోజు క్లాస్ మొదలుపెట్టే ముందు ఇంతకుముందు ఏమి నేర్చుకున్నామో రివైజ్ చేసుకుందాము. మీ డాక్యుమెంట్ని మరొక యూజర్కి పంపించటానికి మీరు ఏ ఆప్షన్ని ఉపయోగించాలో చెప్పగలరా? సెండ్ ఆప్షన్తో మీరు మీ డాక్యుమెంట్ని మరొక యూజర్కి పంపవచ్చు. మీరు మీ ఫైల్ గురించిన సమాచారం మన ఫైల్ ఏది, ఫైల్ సేవ్ అయ్యిందా లేదా, ఏ తారీఖులో అది సేవ్ అయ్యింది మొదలైన వాటి గురించిన సమాచారాన్ని పొందాలనుకునే ఏ ఆప్షన్ని ఉపయోగించాలో మీరు చెప్పగలరా? ఈ సమాచారాన్ని అంతటిని తెలుసుకోవటానికి మీరు ప్రాపర్టీ ఆప్షన్ని ఉపయోగిస్తారు. పేజ్ బ్రేక్ ప్రివ్యూ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? పేజ్ బ్రేక్ ప్రివ్యూ ఆప్షన్ సహాయంతో మీరు ఎలాంటి ఖాళీ ఇవ్వకుండా ఎంతవరకు టైప్ చేశారో చూసుకోవచ్చు, మరియు మీరు ఈ ఖాళీలో కూడా టైప్ చేయవచ్చు. మీ డాక్యుమెంట్లో ఎలాంటి మార్పులు చేశారో చూడాలనుకుంటే మీరు ఏ ఆప్షన్ని ఉపయోగిస్తారో చెప్పగలరా? మీ డాక్యుమెంట్లో చేసిన మార్పులను చూడటానికి మీరు కంపేర్ డాక్యుమెంట్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. మనము పేస్ట్ స్పెషల్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? మీరు ఏదైనా పదాన్ని లేక టెక్స్ట్ని కాపీ లేక కట్ చేసి దాని వివిధ ఫార్మాట్లలో పేస్ట్ చేయాలనుకుంటే అప్పుడు మీరు పేస్ట్ స్పెషల్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. మీరు మీ స్ప్రెడ్షీట్ని మూవ్, కాపీ, డిలీట్ చేయాలనుకుంటే ఏ ఆప్షన్ని ఉపయోగిస్తారు? దీనికోసం మీరు ఎడిట్ మెనూ యొక్క షీట్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. ఈరోజు క్లాస్లో మీ అందరూ ఫైల్ మరియు ఎడిట్ మెనూ యొక్క మిగిలిన ఆప్షన్లని రివైజ్ చేసుకుంటారు. దీనితో పాటు మీరు ఇంతకుముందు నేర్చుకున్న ఫార్ములాలని రివైజ్ చేసుకుంటారు మరియు కొన్ని కొత్త ఫార్ములాలని కూడా నేర్చుకుంటారు. మొదట మీ అందరూ డేటాని క్రియేట్ చేయండి, లేక మీకు చూపించిన పిక్చర్ని చూసి డేటాని మీ షీట్లో టైప్ చేయండి. ఇప్పుడు మీ అందరూ ఈ ఫైల్ని సేవ్ చేయండి. ఇప్పుడు వీడియో చూసి ఫైల్ని ఎలా సేవ్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఫైల్ నేమ్ అనే దగ్గర మీ యొక్క ఫైల్కు పెడదామనుకుంటున్న పేరును టైప్ చేయాలి. తరువాత సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ మీరు టైప్ చేసిన పేరుతో డెస్క్టాప్ పైన సేవ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఈ ఫైల్ను మినిమైజ్ చేసి మీ యొక్క డెస్క్టాప్ పైన మీరు సేవ్ చేసిన ఫైల్ని చూడవచ్చు. టెంప్లెట్స్ ఆప్షన్లోని ఆర్గనైజ్ ఆప్షన్ని
ఉపయోగించి మీరు కొన్ని హెల్ప్లైన్ నెంబర్లు, పోలీస్ హెల్ప్లైన్ నెంబర్, ఉమెన్ హెల్ప్లైన్ నెంబర్ మరియు కంప్యూటర్ శిక్షా హెల్ప్లైన్ నెంబర్ మొదలైన వాటిని టెంప్లెట్స్లోకి ఎలా తీసుకువస్తారో చూపించండి. వీడియో చూసి టెంప్లెట్స్ ఆప్షన్లోని ఆర్గనైజ్ ఆప్షన్ని ఉపయోగించి హెల్ప్లైన్ నెంబర్లు టెంప్లెట్స్లోకి ఎలా తీసుకువస్తారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూలోని టెంప్లెట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో న్యూ టెంప్లెట్ అనే దగ్గర మీ పేరును టైప్ చేసి తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే హెల్ప్లైన్ అనే పేరుతో మీ టెంప్లెట్ సేవ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఫైల్ మెనూలోని టెంప్లెట్స్ ఆప్షన్లోని ఆర్గనైజ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మై టెంప్లెట్స్ ఆప్షన్లో క్లిక్ చేస్తే మీరు టైప్ చేసిన హెల్ప్లైన్ అనే టెంప్లెట్ కనపడుతుంది. ఇప్పుడు కమెంట్ ఆప్షన్లోని ఎడిట్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క షీట్ ఎడిట్ చేయటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు షీట్ 2 లోపల క్లిక్ చేసి మొదటి సెల్ లోపల ఉమెన్ హెల్ప్లైన్ నెంబర్ అని టైప్ చేయండి. తరువాత రెండవ సెల్ లోపల వీడియోలో చూపిన విధంగా 1039 అని టైప్ చేయండి. తరువాత ఇంకొక సెల్లో పోలీస్ హెల్ప్లైన్ నెంబర్ అని టైప్ చేయండి. తరువాత దాని ఎదురుగా ఉన్న సెల్లో 100ను టైప్ చేయండి. ఇప్పుడు కింద సెల్ లోపల కంప్యూటర్ శిక్షా హెల్ప్లైన్ నెంబర్ అని టైప్ చేసి తరువాత దాని పక్కన ఉన్న సెల్లో కంప్యూటర్ శిక్ష యొక్క నెంబర్ 9910623004 అని ఈ సెల్ లోపల టైప్ చేసి ఇప్పుడు ఫైల్ మెనూలోని టెంప్లెట్స్ ఆప్షన్లోని సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ టెంప్లెట్స్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు టెంప్లెట్స్ అనే దగ్గర న్యూ టెంప్లెట్స్ దగ్గర మీరు కావలసిన పేరును టైప్ చేసి తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇప్పుడు ఇదే పేరు ఉందని అర్థం. మీరు ఎస్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ పేరుతో ఇప్పుడు మీరు సేవ్ చేసిన కొత్త టెంప్లెట్ మారటం గమనించవచ్చు. ఇప్పుడు ఫైల్ మెనూలోని టెంప్లెట్స్ ఆప్షన్లోని ఆర్గనైజ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మై టెంప్లెట్స్ అనే ఆప్షన్లో హెల్ప్లైన్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి కమాండ్స్ ఆప్షన్లోని ఎక్స్పోర్ట్ టెంప్లెట్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఫైల్ నేమ్ దగ్గర మీకు కావలసిన పేరును టైప్ చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ టెంప్లెట్ అక్కడ సేవ్ అవుతుంది. ఇప్పుడు మీ ఫైల్ని మినిమైజ్ చేసి డెస్క్టాప్ పైన సేవ్ చేసిన టెంప్లెట్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు సేవ్ చేసిన టెంప్లెట్ ఫైల్ ఓపెన్ అవుతుంది. తరువాత హెడర్ ఆప్షన్ని ఉపయోగించి మీ షీట్ల అన్నిటి పైభాగంలో ప్రాక్టీస్ క్లాస్ అని టైప్ చేయండి. ఇప్పుడు రెండవ షీట్లోకి వెళ్ళి మీరు దాని పేరుని మార్చి మీరు ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్న
కొన్ని ఫార్ములాలు వీక్డే ఈజ్ లీప్ ఇయర్ డేస్ ఇన్ మంత్ వీక్ ఇన్ ఇయర్ లాంటి వాటిని టైప్ చేయండి. ఇప్పుడు A1 రోలో ఫార్ములాని టైప్ చేసి దాని కింద మీరు ఈ ఫార్ములాలని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. మొదట డేట్ ఫార్ములాని ఉపయోగించండి, తరువాత టైం ఫార్ములాని ఉపయోగించండి, మరియు చివరగా మంత్ ఫార్ములాని ఉపయోగించండి. వీడియో చూసి ఈ పనులు ఎలా చేయబడ్డాయో తెలుసుకోండి. ఇప్పుడు మీరు పైన ఉన్న డే అనే సెల్ కింద క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ తరువాత ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసి E2 సెల్ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ను టైప్ చేసిన తరువాత డబుల్ కొటేషన్లో DD అని టైప్ చేసి కొటేషన్ ఎండ్ చేసి బ్రాకెట్ను క్లోజ్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే 02 అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇందులో ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని తరువాత ఓపెన్ బ్రాకెట్ తరువాత E2 సెల్ను సెలెక్ట్ చేసి తరువాత సెమీకోలన్ను ఇచ్చి డబల్ ఇండికేషన్లో DDDD అని 4 సార్లు టైప్ చేసి ఇండికేషన్ క్లోజ్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే ఫ్రైడే అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఈ బాక్స్ కింద ఉన్న పాయింట్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్ల యొక్క వారం పేరు రావటం గమనించవచ్చు. ఇప్పుడు మంత్ అనే దగ్గర క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ తరువాత E2 సెల్ను సెలెక్ట్ చేసి తరువాత డబుల్ ఇండికేషన్లో MMMM అని తరువాత ఇండికేషన్ క్లోజ్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే డిసెంబర్ అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ సెల్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే అన్నిటి లోపల డిసెంబర్ అని రావటం గమనించవచ్చు. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న లైన్ మొత్తం డిసెంబర్ నెలకు సంబంధించినదని అర్థం. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా జాయినింగ్ డేట్ ఆప్షన్లోని కింద సెల్లో క్లిక్ చేసి డేట్ను మార్చండి. ఇందులో 03/14/16 అని టైప్ చేస్తే మీకు ఎమ్మటనే మార్చని మారటం గమనించవచ్చు. ఇలా మీరు పైన ఉన్న సెల్లో కూడా టైప్ చేసి చేంజ్ చేస్తే జూన్ అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఇయర్ సెల్ లోపల కింద సెల్ లోపల క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ తరువాత E2 సెల్ని సెలెక్ట్ చేసి సెమీకోలన్ ఇచ్చి తరువాత డబుల్ ఇండికేషన్లో YY టైప్ చేసి ఇండికేషన్ తరువాత క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్ లోపల ఉన్న డేట్లోని ఇయర్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ సెల్ పైన క్లిక్ చేసి కింద ఉన్న పాయింట్తో కిందకు డ్రాగ్ చేస్తే మిగిలిన సెల్స్లో కూడా వాటి ముందు సెల్స్లో ఉన్న డేట్స్లోని ఇయర్ రావటం గమనించవచ్చు.
తరువాత వీక్డే ఫార్ములాని ఉపయోగించి 5/5/2008 తారీఖు ఏ వారమో చెప్పండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూసి దీనిని ఎలా చేయాలో నేర్చుకోండి. ఇప్పుడు మీరు షీట్ 4ను సెలెక్ట్ చేసుకొని దీని లోపల పైన వీక్డే అని టైప్ చేసి దాని కింద సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు వీక్డే అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసి తరువాత ఒక డేట్ను టైప్ చేసి క్లోజ్ సెమీకోలన్ను ఇచ్చి 1 అని టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే 1 అని రావటం గమనించవచ్చు. ఇలానే 1997 మరియు 2000 సంవత్సరాల మధ్య ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో కనుగొనటానికి సరైన ఫార్ములాని ఉపయోగించండి. ఇప్పుడు వీడియో చూసి వీక్ ఇన్ ఇయర్ ఫార్ములాని ఎలా ఉపయోగించారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు ఈ1 సెల్ లోపల క్లిక్ చేసి వీక్ కౌంట్ టైప్ చేసి దాని కింద సెల్లో ఇజ్ ఈక్వల్ టు వీక్ ఇన్ ఇయర్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి తరువాత 1997ను టైప్ చేసి తరువాత క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మీరు సెలెక్ట్ చేసిన ఇయర్ లోపల ఉన్న వీక్స్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు దాని కింద సెల్లో ఇజ్ ఈక్వల్ టు వీక్స్ ఇన్ ఇయర్ అని టైప్ చేసి మళ్ళీ ఓపెన్ బ్రాకెట్ 1997ను టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మీరు మళ్ళీ అదే ఆన్సర్ను పొందటం గమనించవచ్చు. ఈ విధంగా మీరు వీక్ ఇన్ ఇయర్ ఫార్ములాని ఉపయోగించవచ్చు. తరువాత 15/2/2015 మరియు 15/2/2017 సంవత్సరాల మధ్య ఎన్ని రోజులు ఉన్నాయో కనుగొనటానికి సరైన ఫార్ములాని ఉపయోగించండి. వీడియో చూసి ఈ సంవత్సరాల మధ్య ఎన్ని రోజులు ఉన్నాయో కనుగొనటానికి ఏ ఫార్ములాని ఉపయోగించవచ్చో తెలుసుకోండి. వీడియోలో చూపిన విధంగా మీ షీట్ లోపల ఒక సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు డేట్ తరువాత ఓపెన్ బ్రాకెట్ తరువాత మీ డేట్ను టైప్ చేసి తరువాత క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీ అందరూ కంపేర్ డాక్యుమెంట్ ఆప్షన్ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేయండి మరియు ఈ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో చెప్పండి. వీడియో చూసి నేర్చుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఎడిట్ మెనూలోని కంపేర్ డాక్యుమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ డాక్యుమెంట్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసి ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఒక బాక్స్ కూడా వస్తుంది. ఇందులో మీరు ఒక్కొక్క బాక్స్ను ఇందులోపల ఉన్న లైన్స్ను సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క షీట్లో కొత్తగా టైప్ చేసిన లైన్స్ అన్నీ కనపడటం
గమనించవచ్చు. ఇప్పుడు ఈ బాక్స్ ని క్లోజ్ చేయండి. ఇప్పుడు మీ షీట్ లోపల అన్ని రెడ్ కలర్ లో కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఏమైనా టైప్ చేస్తే అది కూడా రెడ్ కలర్ లోనికి రావటం గమనించవచ్చు. అంటే మీరు కొత్తగా టైప్ చేసినవి అన్ని రెడ్ కలర్ లో వచ్చాయని అర్థం. ఇప్పుడు మీరు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ లోని చేంజ్ ఆప్షన్ లోని రికార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో ఓఎస్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ షీట్ యొక్క రికార్డింగ్ క్లోజ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఫైల్ యొక్క ప్రాపర్టీస్, ఫైల్ ఎప్పుడు సేవ్ అయిందో, ఏ తారీఖున సేవ్ అయిందో మొదలైన వాటిని ఎలా తెలుసుకుంటారో చూపించండి. ఒకవేళ మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో చూసి మీరు మీ డాక్యుమెంట్ ప్రాపర్టీస్ని ఎలా చెక్ చేయవచ్చో నేర్చుకోండి. మీరు మీ షీట్ యొక్క ప్రాపర్టీస్ని కనుగొనటం కోసం ఫైల్ మెనూలోని ప్రాపర్టీస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక పేజ్ వస్తుంది. ఇందులో జనరల్ అనే ఆప్షన్లో మీ ఫైల్కు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఉండటం గమనించవచ్చు. ఫైల్ టైప్, లొకేషన్, సైజ్, తరువాత ఎప్పుడు చివరగా దీని లోపల ఎడిట్ చేశారో కూడా, ఇలాంటి మొత్తం విషయాలు ఇందులో కనపడతాయి. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు కొన్ని కొత్త ఫార్ములాల గురించి నేర్చుకుందాం. మొదటిది నెట్వర్క్ డేస్. ఈ ఫార్ములాని ఉపయోగించి మీరు రెండు తారీఖుల మధ్య పని దినాల సంఖ్యను కనుగొనవచ్చు. దీనికోసం మీరు సెలవు రోజులని ఎంటర్ చేయాలి. దీనికోసం మీరు ఉపయోగించవలసిన ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు నెట్వర్క్ డేస్, తరువాత ఓపెన్ బ్రాకెట్ లోపల స్టార్ట్ డేట్ మరియు సెమీకోలన్, తరువాత ఎండ్ డేట్, తరువాత సెమీకోలన్ హాలిడేస్ అని టైప్ చేయాలి. తరువాత బ్రాకెట్ను క్లోజ్ చేయాలి. వీడియో చూసి నెట్వర్క్ డేస్ ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు జీవన్ సెల్ లోపల క్లిక్ చేసి నెట్వర్క్ డేస్ అని టైప్ చేసి తరువాత దాని కింద సెల్లో ఇజ్ ఈక్వల్ టు నెట్వర్క్ డేస్, తరువాత ఓపెన్ బ్రాకెట్, తరువాత మొదటి డేట్ను సెలెక్ట్ చేసుకొని సెమీకోలన్ను టైప్ చేసి ఏ టు సెల్ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బటన్ను ప్రెస్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే 13 అని రావటం గమనించవచ్చు. తరువాత ఫార్ములా వీక్స్. ఈ ఫార్ములాని ఉపయోగించి మీరు రెండు తారీఖుల మధ్య ఉన్న రోజుల యొక్క వారాలని కనుగొనవచ్చు. దీనికోసం మీరు ఇజ్ ఈక్వల్ టు వీక్, తరువాత ఓపెన్ బ్రాకెట్, తరువాత డేట్ 1 సెమీకోలన్ డేట్ 2 సెమీకోలన్ 0 తరువాత బ్రాకెట్ని క్లోజ్ చేయాలి. ఈ ఫార్ములాని ఉపయోగిస్తారు. వీడియో చూసి ఈ ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకుందాం. ఇప్పుడు మీరు H1 సెల్ లోపల వీక్ అని టైప్ చేసి దాని కింద సెల్లో ఇజ్ ఈక్వల్ టు వీక్స్ అని ఓపెన్ బ్రాకెట్, తరువాత ఈ 6 సెల్ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ను టైప్ చేసి
తరువాత ఏ2 సెల్ ను సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే ఎర్రర్ అని రావటం గమనించవచ్చు. అంటే ఫార్ములా తప్పుగా టైప్ చేశారు. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు వి ఓపెన్ బ్రాకెట్ తరువాత ఈ6 ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ ను ఇచ్చి ఏ2 సెల్ ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ తరువాత 0 టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగించండి. ఇప్పుడు 2 అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు కొన్ని ఫార్ములాలని మీ సొంతగా ప్రాక్టీస్ చేయవచ్చు. ఇప్పుడు మీ అందరూ ఈ 4 ఫార్ములాలని ఉపయోగించండి మరియు వాటితో ప్రాక్టీస్ చేయండి. తరువాత వాటిని ఉపయోగించాక ఏం జరిగిందో కూడా చెప్పండి. ఇజ్ ఈక్వల్ టు డేస్ ఇన్ మంత్ ఓపెన్ బ్రాకెట్ డేట్ క్లోజ్ బ్రాకెట్ ఫార్ములాని మీరు ఈ నెలలోని రోజులని కనుగొనటానికి మరియు నెలలోని రోజుల సంఖ్యని కనుగొనటానికి ఉపయోగించవచ్చు. ఓపెన్ బ్రాకెట్ టైం క్లోజ్ బ్రాకెట్ తరువాత ఇజ్ ఈక్వల్ టు సెకండ్ ఓపెన్ బ్రాకెట్ టైం క్లోజ్ బ్రాకెట్. ఇలాంటి ఫార్ములాలని ఉపయోగించి మీకు కావలసిన వాటిని పొందవచ్చు. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తున్నందున ఇప్పుడు మీ అందరూ మీ ఫైల్ని సేవ్ చేసి మీ కంప్యూటర్లని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీ అందరూ ఫైల్ మరియు ఎడిట్ మెనూల యొక్క ఆప్షన్ల గురించి నేర్చుకున్నారు మరియు మీరు తారీఖు మరియు సమయానికి సంబంధించిన ఫార్ములాలని కూడా ప్రాక్టీస్ చేశారు మరియు కొన్ని కొత్త ఫార్ములాలని కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు.